గోదావరి జిల్లా గోకవరం దేవిచౌక్ సమీపంలో ఉన్న 115 సంవత్సరాలు గడిచిన పురాతన ఇరుకు వంతెనతో నిరంతరం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు నూతన వంతెన నిర్మాణానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రజలందరూ సహకరిస్తే డిసెంబర్ నాటికి వంతెన పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే చొరవతో నూతన వంతెన నిర్మాణం జరుగుతుందని ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, గోకవరంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు తమ దృష్టికి తీసుకురావడంతో నూతన వంతెన నిర్మాణానికి నేను కృషి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గోకవరం మండలంలో దేవి సెంటర్లో ఉన్నటువంటి ఈ ఇరుకు వంతెన వేళ మోక్షం కలిగింది. సోదరిమణి, మన పార్లమెంట్ సభ్యులు, మనందరికీ కూడా మన కాన్షియన్స్ యొక్క ఆడపడుచునేటువంటి గౌరవ వంగా గీత విశ్వనాథ్ గారి చేతుల మీదుగా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం, ఆ వంతెన నిర్మాణానికి సుమారుగా 10 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించేటువంటి ఘనత గౌరవ ఎంపీ గారికి దక్కుందని చెప్పేసి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంటే గోకవరం గ్రామంలో ఉన్న దేవీ చౌక్ ప్రాంతంలో ఉన్న టానా బ్రిడ్జ్కి మోక్షం కలిగింది. నిజంగా 2019లో ఎన్నికైనప్పటి నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు, సోదరులు, యువతల చంటిబాబు గారు, అదేవిధంగా స్థానికంగా ఉండే బాబు, మన ఎంపీపీ జడ్పీటీసీ స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు అందరూ కూడా కోరిక ఇక్కడ అభివృద్ధికి చాలా ఎక్కువగా అవకాశం కల్పించాలి. ముఖ్యంగా ఈ టానా బ్రిడ్జ్ దగ్గర చాలా ఇరుకు వంతెన అయిపోయింది, చాలా పురాతనం అయిపోయింది, వెహికల్స్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ట్రాఫిక్ సమస్య బాగా ఏర్పడుతుందని చెప్పి అనుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి గారి ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. నేషనల్ హైవే శాఖకి వాళ్ళు అంటే ఇక్కడికి కాకి రాజమండ్రి నుంచి విజయనగరంకి రోడ్డు వేసేలో భాగంగా మనకి ఇక్కడ కొత్త నూతన హైవేస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 516E వచ్చింది ఇక్కడ, అట్లాగే కాకినాడకి 516F కూడా వచ్చింది. రెండు నూతన హైవేల్ని మన ప్రాంతానికి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సహకరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి, నేషనల్ హైవేస్ మంత్రి గారు గడ్కరీ గారు కూడా సహకరించారు. దాని తర్వాత మళ్ళీ ఒక బాధ్యత మా మీద రావడం, అక్కడ స్థానికంగా బ్రిడ్జ్ ప్రాంతంలో ఎప్పటి నుంచో స్థిరపడిపోయి ఉన్న వాళ్ళు, ప్రభుత్వ భూమి అమ్మినప్పటికీ కూడా స్థిరపడిన వాళ్ళు చాలా పడుతున్నారు. వాళ్ళ విషయంలో ఏం చేయాలన్నారు ఎమ్మెల్యే గారు, మేము కూడా అధికారులతో చర్చించడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండానే, 104 కలగకుండానే ప్రయత్నం చేయడం జరుగుతుంది.